హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నేర్చుకో సో ఫ్రెండ్స్ మీరు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ వీడియోలో మనం నంపై అంటే ఏంటో డిస్కస్ చేద్దాం సో దానికన్నా ముందు నేను మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది సో నేను దాని యొక్క లింక్ని కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను సో మీరు ఆ లింక్ నుండి మన ఛానల్ని ఫాలో అవ్వచ్చు అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను ఇన్స్టాగ్రామ్ నుండి కాంటాక్ట్ అవ్వచ్చు సో ఇందులో నేను డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్ అయితే పోస్ట్ చేస్తున్నా లైక్ పైథాన్ ప్రాజెక్ట్స్ కానీ లేకపోతే సి ప్రోగ్రామింగ్ కానీ లేకపోతే మెషిన్ లెర్నింగ్కి టిప్స్ కానీ అలా డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్ అయితే పోస్ట్ చేస్తున్నా సో మీరు అందరూ కూడా మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో చేస్తారని చెప్పి అనుకుంటున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నంపా అంటే ఏంటో చూద్దాం సో నంపాయ వేసే లైబ్రరీ ఫర్ ద పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యాడింగ్ సపోర్ట్ ఫర్ లార్జ్ డైమెన్షనల్ అరేస్ అండ్ మ్యాట్రిసెస్ ఎలాంగ్ విత్ ల ల ల ల లార్జ్ కలెక్షన్ ఆఫ్ హై లెవెల్ మ్యాథమెటికల్ ఫంక్షన్ టు ఆపరేట్ దిస్ అరేస్ సో మనం ఎప్పుడైనా సరే ఎన్ డైమిషనల్ అరేస్ని డీల్ చేయాలనుకున్నప్పుడు మనం నంపైని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం సో మనకు పైతన్నో లిస్ట్స్ అయితే ఉన్నాయి సో లిస్ట్ కూడా అదేకి సిమిలర్గానే ఉంటాయి కానీ లిస్ట్ అనేవి మనకు ఓన్లీ చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ లైక్ స్మాల్ సైజు అంటే మన లిస్ట్ యొక్క సైజు చిన్నగా ఉన్నంతసేపు మనం వాడతాం సో ఎప్పుడైతే మన అరే యొక్క సైజు పెద్దది అయిపోతుందో అప్పుడు మనం నంపైని బాగా యూస్ చేస్తూ ఉంటాం సో ఒకవేళ నంపైని ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే మనం మీ కమెంట్తో ఇన్స్టాల్ చేసుకోవచ్చు పిప్ ఇన్స్టాల్ నంపై అని సో నేను గూగుల్ కోలో వాడుతున్నాను కాబట్టి ఇందులో ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యే ఉంటుంది సో ఫస్ట్ మనం నంపైని ఎలా ఇంపోర్ట్ చేయాలో చూద్దాం సో మనం ఫస్ట్ నంపైని ఇంపోర్ట్ చేసుకున్నాక కొన్ని ఆపరేషన్స్ అయితే చేసుకుందాం నంపైలో లైక్ ఒక లిస్ట్ని నంపై ఆలైలోకి ఎలా కన్వర్ట్ చేయాలి అనేది సో ఫస్ట్ నేనైతే ఇంపోర్ట్ చేసుకుంటా ఇంపోర్ట్ నంపై యాస్ ఎన్పి సో నేను నంపైని ఎన్పీ లాగా ఇంపోర్ట్ చేసుకున్నా సో డైరెక్ట్ మనం ఇంపోర్ట్ నంపై అని అనుకోవచ్చు కానీ ఎప్పుడైనా సరే మనం నంపై ఆపరేషన్ చేస్తున్నప్పుడు ప్రతిసారి నంపై డాట్ ఒక మెథడ్ యూస్ చేసే బదులు ఎన్పి డాట్ మెథడ్ అంటే సింపుల్గా ఉంటుందని నేను నంపైని లాగా ఇంపోర్ట్ చేసుకున్నాను సో నెక్స్ట్ చేంజ్ చేద్దామంటే మనం ఒక లిస్ట్ని క్రియేట్ చేసుకుందాం సో మనం ఇది కనెక్టింగ్ అవుతుంది సో కనెక్ట్ అయింది సో మనం సక్సెస్ఫుల్గా ఇంపోర్ట్ చేసుకున్నాం సో నెక్స్ట్ చేస్తా చేస్తామంటే ఒక పైథాన్ లిస్ట్ని క్రియేట్ చేసుకొని దాన్ని నేను నంపై అడేలాగా కన్వర్ట్ చేసుకుంటాను సో ఫస్ట్ మనం మన లిస్ట్ని క్రియేట్ చేసుకుందాం మై లిస్ట్ ఈక్వల్స్ టు సో ఒక వేరేబుల్ తీసుకున్న మై లిస్ట్ అని దానికి నేను ఒక లిస్ట్ని క్రియేట్ చేసుకొని అసైన్ చేసుకుంటాను సో మన లిస్ట్ వచ్చేసి నెంబర్స్ వన్ టూ త్రీ ఫోర్ సో ఒక లిస్ట్ని అయితే నేను క్రియేట్ చేసుకున్నా సో ఇప్పుడు దాన్ని మనం ప్రింట్ చేసుకుందాం మై లిస్ట్ సో ఈ సెల్ని నేను రన్ చేస్తున్నా సో మనకు మన లిస్ట్ అయితే ప్రింట్ అయిపోయింది వన్ టూ త్రీ ఫోర్ సో ఈ ఫోర్ ఎలిమెంట్స్ ఉన్నాయి మన లిస్ట్లో సో నెక్స్ట్ ఈ లిస్ట్ని ఇప్పుడు నేను ఒక అరే లాగా కన్వర్ట్ చేసుకుంటా ఎలా అంటే బై యూజింగ్ నంపై లైబ్రరీ సో మనం నంపైని ఆల్రెడీ ఎన్పి లాగా ఇంపోర్ట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎన్పి డాట్ అరే సో ఈ అదే మెతడ్ని యూస్ చేసుకొని మన లిస్ట్ని అంటే మన ఆబ్జెక్ట్ ఏంటంటే ఏదైనా అవ్వచ్చు లిస్ట్ అవ్వచ్చు టపుల్ అవ్వచ్చు ఏదైనా సరే దాన్ని మనం ఇప్పుడు ఒక లాగా కన్వర్ట్ చేసుకుంటాం సో మై అండర్ స్కోర్ లిస్ట్ సో ఇప్పుడు ఈ సెల్ మనం రన్ చేద్దాం సో ఈ రన్ చేస్తే మనకు అది అరేలాగా ప్రింట్ అయిపోయింది సో మనకి ఇక్కడ డేటా టైప్ కూడా వచ్చింది అరే అని చెప్పేసి సో సో నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇప్పుడు ఒక నెక్స్ట్ లిస్ట్ తీసుకుందాం అంటే ఇప్పటిదాకా ఒకటే సింగిల్ లిస్ట్ తీసుకున్నాం కదా ఇప్పుడు మనము లిస్ట్ విత్ ఇన్ ఏ లిస్ట్ అంటే లిస్ట్ లోపల ఇంకోటి లిస్ట్ని తీసుకొని దాన్ని మనం అరేలాగా ప్రింట్ చేద్దాం అంటే అదేమవుతుందంటే ఒక మ్యాట్రిక్స్ లాగా ప్రింట్ అవుతుంది మనకి టూ డి లాగా సో నేను వేరియబుల్ తీసుకున్న మ్యాట్రిక్స్ అని మ్యాట్రిక్స్ ఈక్వల్స్ టు స్క్వేర్ బ్రాకెట్స్ స్క్వేర్ బ్రాకెట్స్ వన్ టూ త్రీ కమా ఫోర్ ఫైవ్ సిక్స్ కమా స్క్వేర్ బ్రాకెట్ సెవెన్ ఎయిట్ నైన్ సో ఒక లిస్ట్ లోపల మనము త్రీ లిస్ట్ని అయితే క్రియేట్ చేసుకున్నాం సో మనకిది ఏంటి ఇది ఒక టూ నిమిషాలు అరే అంటే సైజ్ వచ్చేసి త్రీ బై త్రీ మ్యాట్రిక్స్ ఇది అంటే మనకు త్రీ రోస్ ఉన్నాయి అండ్ త్రీ కాలమ్స్ సో దీన్ని మనం ప్రింట్ చేసుకుందాం సో ప్రింట్ చేసుకున్న మ్యాట్రిక్స్ని సో ఇది మన టూ డైమెన్షనల్ అరే టూ డైమిషనల్ అరేని మనం లిస్ట్ని యూజ్ చేసుకునేలా ప్రింట్ చేసుకుంటాం సో ఇప్పుడు ఏంటంటే దాన్ని మనం అరేలోగా కన్వర్ట్ చేద్దాం సో ఎలా కన్వర్ట్ చేయాలి ఆల్రెడీ డిస్కస్ చేసినాం బై యూజింగ్ ఎన్పి డాట్ అరే సో ఎన్పి డాట్ అరే ఆఫ్ మ్యాట్రిక్స్ సో ఈ సెల్ని ఇప్పుడు మనం రన్ చేద్దాం సో మనకొక మ్యాట్రిక్స్ లాగా అయితే ఇప్పుడు ప్రింట్ అయిపోయింది ఎగ్జాక్ట్గా ఒక అరే లాగా సో మన ఫస్ట్ రో వచ్చేసి వన్ టూ త్రీ అండ్ సెకండ్ రో వచ్చేసి ఫోర్ ఫైవ్ సిక్స్ అండ్ థర్డ్ రో వచ్చేసి సెవెన్ ఎయిట్ నైన్ సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన అరేలో కొన్ని బిల్లిన్ మెథడ్స్ ఉన్నాయి సో బిల్లిన్ మెథడ్స్ యూజ్ చేసుకొని డైరెక్ట్ ఒక అరేని ఎలా క్రియేట్ చేయాలని చెప్పేసి సో ఫస్ట్ వన్ వచ్చేసి అరేంజ్ సో అరేంజ్ ఏం చేస్తుంది రిటర్న్ ఈవెన్లీ స్పేస్డ్ వాల్యూస్ విత్ ఇన్ గివెన్ ఇంటర్వల్ సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది సో ఎన్పి డాట్ అరేంజ్ సో నేను స్టార్ట్ వాల్యూ ఇంకా స్టాప్ వాల్యూని మెన్షన్ చేస్తా జీరో కామా సిక్స్టీన్ సో ఇది మన స్టార్ట్ వాల్యూ ఇంకేది ఇది మన స్టాప్ వాల్యూ కావాలంటే మనం స్టెప్ వాల్యూ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత చూద్దాం సో అరేంజ్ అంటే అదే బై యూజింగ్ ఏ రేంజ్ సో మనం ఆల్రెడీ రేంజ్ ఫంక్షన్ తెలుసు మనకి పైథాన్లో సో ఆ రేంజ్ ఫంక్షన్ని యూజ్ చేసుకొని ఒక లిస్ట్ ఆఫ్ నెంబర్స్ తెచ్చుకున్నాక దాన్ని మనం ఒక అరేలోకి కన్వర్ట్ చేస్తామన్నట్టు సింపుల్గా సో రేంజ్లో మనకు మన లాస్ట్ వాల్యూ అనేది ఇంక్లూడ్ అవ్వదు సో అందుకని చెప్పేసి మనకి ఇక్కడ అరేలో ఫిఫ్టీన్ దాకా వచ్చింది సో ఇప్పుడు నేను స్టెప్ త్రీ యూజ్ చేసుకున్నా అంటే త్రీ త్రీ నెంబర్స్ మనం స్కిప్ చేసుకుంటాం సో మన ఫస్ట్ నెంబర్ వచ్చేసి జీరో సెకండ్ నెంబర్ త్రీ దాని తర్వాత సిక్స్ దాని తర్వాత నైన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ సో ఇలా వాల్యూస్ వచ్చినాయి దాన్ని మనం అరవైలోకి కన్వర్ట్ చేసుకున్నాం సో సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు అరేంజ్ అంటే అదే ఫ్రమ్ రేంజ్ అని అంటే ఫస్ట్ మనం ఆ రేంజ్ కనుక్కుంటాం ఆ వాల్యూస్కి దాని తర్వాత ఆ వాల్యూస్ మనం అరలోకి కన్వర్ట్ చేసుకుంటాం సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నా ఎన్పి డాట్ అరేంజ్ టెన్ కామా ఫైవ్ కామా మైనస్ వన్ సో మైనస్ వన్ యూజ్ చేసినా కానీ స్టెప్ మనం రివర్స్లో వస్తామన్నట్టు సో ఫస్ట్ టెన్ ప్రింట్ చేస్తాం దాని తర్వాత నైన్ దాని తర్వాత ఎయిట్ దాని తర్వాత సెవెన్ దాని తర్వాత సిక్స్ సో ఎప్పుడైనా సరే మన స్టాప్ వాల్యూ అనేది ఇంక్లూడ్ అవ్వదు అందుకే ఇక్కడ మనకు ఫైవ్ అనేది ఇంక్లూడ్ అవ్వలేదు సో ఇదంతా కూడా అరేంజ్ బిల్టిన్ మెథడ్ గురించి సో నెక్స్ట్ మనం జీరోస్ సో జీరోస్ బిల్టిన్ మెథడ్ గురించి డిస్కస్ చేద్దాం సో ఎప్పుడైనా మనం ఈ మెథడ్ని యూజ్ చేసినప్పుడు మనము క్రియేట్ చేసిన అరేలో అన్నీ కూడా జీరోస్ వస్తాయి వాల్యూస్ సో ఎన్పి డాట్ జీరోస్ ఆఫ్ త్రీ సో త్రీ అనేది ఇక్కడ మన షేప్ అన్నట్టు అంటే మన అరే యొక్క షేప్ అన్నట్టు సో మనము ఒక నెంబర్ తీసుకుంటే మనకు అది ఒక లాగా వస్తుంది టూ నెంబర్స్ని ఇంక్లూడ్ చేసుకుంటే మనకు అది టూ డైమెన్షనల్ అదే ఫార్మేట్లో వస్తుంది సో మనం త్రీ తీసుకున్నాం కాబట్టి మనకు అది త్రీ కాలమ్స్ ఒక రోలో సో అది మనకు జీరో 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 వచ్చింది ఇప్పుడు నేను టూ డైమెన్షనల్ ఫార్మేట్లో తీసుకుంటా ఎన్పి డాట్ జీరోస్ సో నేను ఇప్పుడు టూ రోస్ ఇంకా త్రీ కాలమ్స్ని తీసుకుంటాను సో ఎన్పి డాట్ జీరోస్ టూ కామా త్రీ సో మనకు అక్కడ టూ రోస్ వచ్చినాయి త్రీ కాలమ్స్ వచ్చినాయి సో మన అరే మొత్తం కూడా జీరో వాల్యూస్తో ఫిల్ అయిపోయినాయి సో ఇది బేసికల్గా మనకు జీరోస్ బిల్ట్ ఇన్ మెథడ్ సో ఇది ఎప్పుడు యూస్ చేసినా కూడా మన అడేలో వాల్యూస్ అన్నీ కూడా జీరో అయిపోతాయి సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం అంటే వన్స్ మెథడ్ గురించి డిస్కస్ చేద్దాం సో ఇది సిమిలర్గా జీరోస్ లాగా సో జీరోస్లో అన్ని జీరోస్ వస్తాయి వన్స్ యూజ్ చేసినప్పుడు మనకి అన్నీ కూడా వన్స్ వాల్యూస్ వస్తాయి సో ఎన్పి డాట్ వన్స్ ఆఫ్ ఫైవ్ సో ఇది మన సింగిల్ డైమెన్షనల్ అరే అన్నట్టు మనకి ఫైవ్ వాల్యూస్ ఉంటాయి మన అరే లోపల అంటే ఫైవ్ కాలమ్స్ లాగా సింగిల్ రో ఫైవ్ కాలమ్స్ లాగా సో ఇప్పుడు మనం డీలో ఫార్మేట్లో ప్రింట్ చేసుకుందాం సో ఎన్పి డాట్ వన్స్ సో ఇప్పుడు మనం త్రీ రోస్ త్రీ కాలమ్స్ తీసుకుందాం సో మన అరే మొత్తం కూడా అన్ని వాల్యూస్ కూడా వన్కి అసైన్ చేసుకున్నాం వన్ 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 అని సో ఇదంతా కూడా మనకి వన్స్ మెథడ్ గురించి సో నెక్స్ట్ వన్ వచ్చేసి లైన్ స్పేస్ సో లైన్ స్పేస్ అంటే ఏంటంటే రిటర్న్స్ ఈవెన్లీ స్పేస్ నెంబర్స్ ఓవర్ ఏ స్పెసిఫైడ్ ఇంటర్వల్ సో ఇది ఇంకా అరేంజ్ ఫంక్షన్కి రెండు కూడా డిఫరెంట్ అన్నట్టు సో మీరు ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇదేంటంటే మనం తీసుకున్న వాల్యూస్లో ఈక్వల్ స్పేసెస్ వస్తాయి కానీ అక్కడ మనం తీసుకున్న నెంబర్స్కి ఈక్వల్ స్పేసెస్ వస్తాయి సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది సో ఒక ఎగ్జాంపుల్ అయితే తీసుకుందాం మనం సో ఎన్పి డాట్ లైన్ స్పేస్ సో జీరో కమా టెన్ కమా త్రీ సో మనం తీసుకున్న నెంబర్లో ఎన్ని నెంబర్స్ ఈక్వల్ రావాలని చెప్పేసి సో త్రీ అనేది సో మనకి ఇక్కడ త్రీ నెంబర్స్ కావాలి జీరో టూ టెన్లో అని సో మన నెంబర్స్ వచ్చేసి జీరో ఫైవ్ టెన్ సో ఈ త్రీ నెంబర్స్ కూడా ప్రతి టూ కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఈక్వల్ డిఫరెన్స్ ఉంటుంది సో జీరోకి ఫైవ్కి ఫైవ్ ఫైవ్కి టెన్కి ఫైవ్ సో ఇక్కడ మీరు ఒక పాయింట్ అబ్జర్వ్ చేయాలి అదేంటంటే మన స్టాప్ వాల్యూ కూడా ఇంక్లూడ్ అయింది లైన్ స్పేస్లో సో అదొకటి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవాలి సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఎన్పి డాట్ లైన్ స్పేస్ జీరో కామా టెన్ కామా సపోజ్ కనుక థర్టీ వాల్యూస్ తీసుకుంటా సో థర్టీ వాల్యూస్ తీసుకున్నాం ఇక్కడ సో మన టెన్ ఇంక్లూడ్ అవుతుంది అండ్ జీరో కూడా ఇంక్లూడ్ అవుతుంది సో మనం ఏంటంటే మనం జీరో టు టెన్ని థర్టీ పార్ట్స్గా ఈక్వల్గా డివైడ్ చేయాలి సో అది అన్నట్టు మన అవుట్పుట్ సో ఫస్ట్ వాల్యూ వచ్చేసి జీరో సెకండ్ వాల్యూ జీరో పాయింట్ త్రీ ఫోర్ థర్డ్ వాల్యూ జీరో పాయింట్ సిక్స్ ఎయిట్ ఫోర్త్ వాల్యూ వన్ పాయింట్ జీరో త్రీ సో మనం ఏ టూ కాన్సిక్యూటివ్ నెంబర్స్ డిఫరెన్స్ తీసుకున్నా కూడా మనకు ఈక్వల్గా వస్తుంది సో ఇది లైన్ స్పేస్ సో లైన్ స్పేస్ అంటే ఏంటంటే టూ నెంబర్స్ని మధ్యలో మనం ఎన్ని నెంబర్స్ కావాలో అన్నిసార్లు డివైడ్ చేస్తాం అది అరేంజ్లో అయితే మనకు టూ నెంబర్స్లో ఎన్ని వాల్యూస్ రావాలని మెన్షన్ చేసుకుంటాం స్టెప్ వాల్యూ బట్టి సో స్టెప్ వాల్యూ త్రీ తీసుకుంటే ఆ రేంజ్లో మనకు ప్రతి నెంబర్కి త్రీ 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 డిఫరెన్స్ ఉంటుంది అదే లైన్ స్పేస్లో స్టెప్ వాల్యూ త్రీ తీసుకుంటే మనకు త్రీ నెంబర్స్ వస్తాయి ఆ రేంజ్లో ఆ ఇంటర్వెల్లో జీరో టు టెన్లో సో నెక్స్ట్ మనం ఇంకొక బిల్డింగ్ మెథడ్ గురించి అయితే డిస్కస్ చేద్దాం అదేంటంటే ఐ సో ఐ మెథడ్ యూజ్ చేసినప్పుడు మనకు ఒక ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తుంది సో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే మన డయాగ్నల్ వాల్యూస్ అన్నీ కూడా వన్కి ఈక్వల్ అవుతాయి అండ్ నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ జీరో అయితే సో ఇక్కడ మనకు అదే వచ్చింది సో ఎన్పి డాట్ ఆఫ్ ఫోర్ సో ఫోర్ అంటే ఫోర్ బై ఫోర్ మ్యాట్రిక్స్ వస్తుంది ఇక్కడ మనకి సో మనకి డయాగ్నల్ వాల్యూస్ అన్నీ కూడా వన్ నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా జీరో సో ఇది బేసికల్గా మనకు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ సో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఎప్పుడైనా స్క్వేర్ మ్యాట్రిక్స్ని సో నెక్స్ట్ మనం మన ర్యాండమ్ మెథడ్ గురించి అయితే డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ నేను ఎన్పి డాట్ ర్యాండమ్ డాట్ ర్యాండ్ ఫంక్షన్ గురించి చూద్దాం సో ఎన్పి డాట్ ర్యాండమ్ డాట్ ర్యాండ్ ఆఫ్ టూ సో ర్యాండ్ ఆఫ్ టూ అంటే మనకు ఏమవుతుంది అంటే జీరో టూ వన్ సో మనకి ఇక్కడ జీరో ఇంక్లూడ్ అవుతుంది వన్ అనేది ఇంక్లూడ్ అవ్వదు సో మనకు జీరో టూ వన్ మధ్యలో ఏ వాల్యూస్ ఉన్నాయి రావచ్చు సో వాల్యూస్ మనకు జీరో ఈక్వల్ జీరో ఇంక్లూడ్ అవుతుంది వన్ అనేది ఇంక్లూడ్ అవ్వదు సో అది దాని మీనింగ్ సో ఇది జీరో పాయింట్ నైన్ నైన్ త్రీ ఫైవ్ జీరో పాయింట్ సెవెన్ టూ సెవెన్ సో నెక్స్ట్ మనం ఇంకొక కొన్ని వాల్యూస్ అయితే చూద్దాం సో మన ర్యాండ్ ఫంక్షన్ బేసికల్గా వాల్యూస్ అన్నీ కూడా మనకి జీరో టూ వన్ మధ్యనే ఇస్తాయి సో మనం ఎన్ని మెన్షన్ చేసుకుంటే అన్ని వాల్యూస్ అయితే వస్తాయి సో ఇప్పుడు నేను త్రీ కామ త్రీ తీసుకున్నాను కాబట్టి మన టూ డైమన్షన్ అదే విత్ త్రీ రోస్ అండ్ త్రీ కాలమ్స్ సో ఇక్కడ వాల్యూస్ అన్నీ కూడా మనకి బిట్వీన్ జీరో అండ్ వన్ ఉంటాయి ఇంక్లూడింగ్ జీరో అండ్ ఎక్స్క్లూడింగ్ వన్ సో అది మన ర్యాండ్ ఫంక్షన్ సో ఎంపీ డాట్ ర్యాండమ్ డాట్ ర్యాండ్ ఆఫ్ త్రీ కమా త్రీ సో టూ డైమిన్షన్కి అయితే ఇలా సింగిల్ డైమెన్షన్ అయితే డైరెక్ట్ టూ యూజ్ చేసుకోవచ్చు పైన చేసినట్టు సో నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం ర్యాండ్ ఎన్ ఫంక్షన్ గురించి డిస్కస్ చేద్దాం సో ఇప్పటిదాకా ర్యాండ్ ఫంక్షన్ ఏంటంటే మనకు ఓన్లీ పాజిటివ్ నెంబర్సే వస్తాయి కానీ ర్యాండ్ ఎన్ ఫంక్షన్లో మనకి నెగిటివ్ నెంబర్స్ కూడా వస్తాయి సో ఎన్పి డాట్ ర్యాండమ్ డాట్ ర్యాండ్ ఎన్ ఆఫ్ టూ సో మనము ఇక్కడ వాల్యూస్ మనకి ఇక్కడ పాజిటివ్ వచ్చినాయి అలాగే నెగిటివ్ కూడా వచ్చింది అదే ర్యాండ్ ఫంక్షన్లో మనకి ఇక్కడ ఓన్లీ పాజిటివ్ వచ్చింది సో ఓన్లీ బిట్వీన్ జీరో అండ్ వన్ కానీ ర్యాండ్ అండ్ ఫంక్షన్లో ఏమొచ్చింది మనకి నెగిటివ్ నెంబర్ కూడా వచ్చింది సో ఇది డిఫరెన్స్ అన్నట్టు ర్యాండ్ ఫంక్షన్కి ఇంకా అండ్ ఫంక్షన్కి సో ఇప్పుడు మనం టూ డైమెన్షనల్లో కూడా చూద్దాం ఎన్పి డాట్ ర్యాండమ్ డాట్ ర్యాండెన్ ఆఫ్ త్రీ కమ త్రీ సో మనకి ఇక్కడ ఎలా వచ్చింది సో మనం ర్యాండమ్ని సరిగ్గా రాసుకోవాలి సో ఎన్బి డాట్ ర్యాండమ్ డాట్ ర్యాండ్ త్రీ కామ త్రీ సో మనకి ఇక్కడ అన్ని వాల్యూస్ కూడా బోత్ వాల్యూస్ అంటే బోత్ పాజిటివ్ వచ్చింది అండ్ బోత్ నెగటివ్ వాల్యూస్ కూడా వచ్చినాయి సో ఇది మన ర్యాండ్ ఫంక్షన్ సో నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం ర్యాండ్ ఇంట్ ఆ ఫంక్షన్ గురించి డిస్కస్ చేద్దాం సో ర్యాండ్ ఇంట్ అంటే మనం తీసుకున్న ఇంటర్వెల్లో ఏదో ఒక అంటే మనం తీసుకున్న ఇంటర్వెల్ అంటే ఏదో ఒక ఇంటీజర్ని మనకు రిటర్న్ చేస్తుంది ఆ ఇంటర్వెల్ మధ్యలో ఉన్న ఇంటీజర్ని సో ఇదిగో సంథింగ్ లైక్ రేంజ్ లాగా అంటే స్టార్ట్ వాల్యూ ఉంటుంది స్టాప్ వాల్యూ ఉంటుంది సో స్టాప్ వాల్యూ అనేది ఇంక్లూడ్ అవ్వదు మనకు ర్యాండమ్ వాల్యూ వచ్చేటప్పుడు సో ఎన్పి డాట్ ర్యాండమ్ డాట్ ర్యాండేంటో వన్ కమా హండ్రెడ్ సో వన్కి హండ్రెడ్ మధ్యలో ఉన్న ఒక ర్యాండమ్ వాల్యూ వస్తుంది సో ర్యాండమ్ వాల్యూ వన్ అవ్వచ్చు కానీ హండ్రెడ్ అవ్వదు సో అది కానీ నేను కామెంట్లో రాస్తున్నాం వన్ ఈజ్ ఇంక్లూడెడ్ బట్ హండ్రెడ్ ఈజ్ ఎక్స్క్లూడెడ్ సో ఇది మనం కమెంట్ చేద్దాం సో ఇప్పుడు ఓకే సో ఇది మనకు ర్యాండ్ ఎన్ ఫంక్షన్ అన్నట్టు సో నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఎంపీ డాట్ ర్యాండమ్ డాట్ ఆఫ్ వన్ కామా టూ సో వన్ కామా త్రీ తీసుకుందాం ఫస్ట్ సో మనకు టూ వాల్యూ వచ్చింది సో నెక్స్ట్ వన్ కామా టూ తీసుకుందాం సో మనకి వన్ కమా టూలో ఏదో ఒక ఇంటీజువర్ వాల్యూ రావాలి రైట్ సో ఇంటిజువర్ వాల్యూ రావాలంటే మనకు ఓన్లీ ఒకటే ఛాన్స్ ఉంది అదేంటిది వన్ రావడం సో ఆబ్వియస్గా టూ అనేది రాదు సో టూని ఎక్స్క్లూడ్ చేస్తుంది సో టూని ఎక్స్క్లూడ్ చేయాలంటే మనకు మిగిలిన ఆప్షన్ వన్ కాబట్టి వన్ అవుట్పుట్ వచ్చింది సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా ఎన్పి డాట్ ర్యాండమ్ డాట్ ర్యాండ్ ఇంట్ ఎన్పి డాట్ ర్యాండమ్ డాట్ ర్యాండ్ ఇన్ సో ఇప్పుడు నేను స్టెప్ వాల్యూ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం సో వన్ కమా హండ్రెడ్ కమా టెన్ సో ఈ టెన్ ఏంటంటే మనకు టెన్ వాల్యూస్ రావాలని సో ఇక మనకు టెన్ వాల్యూస్ వచ్చినాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సో మనకు ఆ ఇంటర్వెల్లో టెన్ ర్యాండమ్ వాల్యూస్ని జనరేట్ చేయాలని దాని మీనింగ్ సో ఆ స్టెప్ వాల్యూ టెన్ అంటే సో ఇదంతా కూడా మనకి ర్యాండమ్ ఫంక్షన్ గురించి అయిపోయింది సో నెక్స్ట్ రీషేప్ సో రీషేప్ ఏంటంటే మనం క్రియేట్ చేసిన అదే ఒక షేప్ని మార్చుకోగలుగుతాం ఈ మెథడ్ యూస్ చేస్తే సో రిటర్న్స్ అండ్ అరే కన్సిస్టింగ్ ద సేమ్ డేటా విత్ ఏ న్యూ షేప్ సో మన ఎలిమెంట్స్ అయితే చేంజ్ అవ్వవు సేమ్ ఎలిమెంట్స్ ఉంటాయి సో ఇప్పుడు ఒక అరేన్ అయితే క్రియేట్ చేసుకుందాం సో అరేన్ ఎలా క్రియేట్ చేద్దామంటే బై యూజింగ్ ఏదో ఒక బిల్టేట్ మెథడ్ యూజ్ చేసుకొని క్రియేట్ చేయొచ్చు సో నేను ఇక్కడ అరేంజ్ మెథడ్ యూజ్ చేసుకొని క్రియేట్ చేసినాం సో మన అరెన్ ప్రింట్ చేసుకుందాం సో మనకి ఇక్కడ మొత్తం ట్వంటీ ఎలిమెంట్స్ అయితే ఉంటాయి సో నెక్స్ట్ ఏం చేద్దాం అంటే నేను దాన్ని రీషేప్ చేస్తాను అంటే మన అరే క్రియేట్ చేసింది సింగిల్ డైమెన్షనల్ సో దానిపైన టూ డైమెన్షనల్ కింద మార్చుకుంటాం సో అరే డాట్ రీషేప్ సో ఫస్ట్ ఏం చేద్దామంటే లైక్ ఒక ఏదో ఒక సైజు మెన్షన్ చేసుకుందాం అంటే మన డైమెన్షన్స్ మెన్షన్ చేద్దాం సో ఫోర్ కామా ఫైవ్ తీసుకుందాం సో అరే డాట్ రీషేప్ ఫోర్ కామా ఫైవ్ సో మనకి ఇక్కడ ఫోర్ రోస్ వచ్చినాయి ఫైవ్ కాలమ్స్ వచ్చినాయి సో మన టోటల్ ఎలిమెంట్స్ ట్వంటీ కాబట్టి మనం మెన్షన్ చేసే సైజు కూడా ట్వంటీ ఉండాలి సో ఫోర్ ఫైవ్ ఆ ట్వంటీ మన ఎలిమెంట్స్ ట్వంటీ సో మనకు పర్ఫెక్ట్గా మన అరే అనేది రీషేప్ అయింది అంటే మన అరే యొక్క షేప్ అనేది సక్సెస్ఫుల్గా చేంజ్ చేసినాం సో నెక్స్ట్ మనం మన అరెలో మ్యాక్సిమం ఎలిమెంట్ని మినిమం ఎలిమెంట్ని అలాగే ఆర్గ్యుమ్యాక్స్ ఆర్గ్యం ఎలా కనుక్కోవాలో చూద్దాం సో ఆర్గ్యక్స్ అంటే ఏంటంటే మాక్సిమం ఎలిమెంట్ ఎక్కడైతే ఉందో దాని యొక్క ఇండెక్స్ని రిటర్న్ చేస్తుంది ఆర్గ్యమినిమమ్ ఏంటంటే మినిమం ఎలిమెంట్ ఎక్కడుందో మన అరేలో దాని యొక్క ఇండెక్స్ని రిటర్న్ చేస్తుంది సో ఇది డిఫరెన్స్ ఆర్గ్యుమ్యాక్స్ ఇంకా ఆర్గ్యుమెంట్కి మ్యాక్స్ మినిమం అంటే అందరికీ తెలిసే ఉంటుంది సో ఫస్ట్ నేను ఒక అరైన్ అయితే క్రియేట్ చేసుకుందాం సో అరే టూ ఈక్వల్స్ టూ ఎన్పీ డాట్ ర్యాండమ్ డాట్ ర్యాండో జీరో కామా ఫిఫ్టీ కామా టెన్ సో ఇక నేను టెన్ ర్యాండమ్ వాల్యూస్తో ఒక అరైన్ అయితే క్రియేట్ చేసినా సో మన అరే ఇది ఎయిట్ ఫార్టీ ఫోర్ ఫార్టీ టూ ట్వంటీ టూ ట్వంటీ ఫార్టీ త్రీ ఫార్టీ త్రీ టెన్ ట్వంటీ సో నెక్స్ట్ ఏం చేస్తా అంటే మన అలలో ఫస్ట్ మ్యాక్సిమం ఎలిమెంట్ ఏదో కనుక్కుంటా సో దానికి మన ఫంక్షన్ మ్యాక్స్ ఫంక్షను అరే టూ డాట్ మ్యాక్స్ సో ఈ సైల్ మనం రన్ చేద్దాం సో మన ఆన్సర్ వచ్చేసి ఫార్టీ త్రీ సో మనకు టూ ఎలిమెంట్స్ ఉన్నాయి ఇక్కడ ఫార్టీ త్రీ ఫార్టీ త్రీ కానీ ఏది వస్తుంది మనకు ఓన్లీ మన ఫస్ట్ ఎక్కడైతే ఫార్టీ త్రీ ఉంటుందో దాన్ని రిటర్న్ చేస్తుంది సో అది మనం ఆర్గ్యుమ్యాక్స్ చేస్తున్నప్పుడు తెలిసిపోతుంది సో ఆర్గమ్యాక్స్ అంటే ఏంటంటే మన మ్యాక్సిమం ఎలిమెంట్ ఎక్కడైతే ఉంటుందో దాని యొక్క ఇండెక్స్ని రిటర్న్ చేస్తుంది సో ఇక్కడ మన సిక్స్ వచ్చింది సో జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సో మన మ్యాక్సిమం ఎలిమెంట్ ఫస్ట్ అకరెన్స్ ఎక్కడైతే ఉంటుందో అంటే ఫస్ట్ ఎక్కడైతే వస్తుందో దా అదే మన మ్యాక్సిమం ఎలిమెంట్ అండ్ ఇండెక్స్ కూడా దాన్ని రిటర్న్ చేస్తుంది నెక్స్ట్ మన మినిమం మినిమం ఎలిమెంట్ని తీసుకుందాం సో మన మినిమం ఎలిమెంట్ వచ్చేసి ఫోర్ ఫోర్ కరెక్ట్గానే వచ్చింది సో మీరు ఆర్గ్యుమెంట్ వన్ చేస్తే దాని యొక్క ఇండెక్స్ వస్తుంది సో దాని ఇండెక్స్ ఎంత త్రీ టూ దాని ఇండెక్స్ టూ సో చూద్దాం ఏమొస్తుందో అరే టూ డాట్ ఆర్గ్యుమెంట్ సో ఇండెక్స్ టూ సో మన సక్సెస్ఫుల్గా కరెక్ట్గానే వచ్చింది సో మనం నంబై ఇండెక్సింగ్ గురించి తర్వాత వీడియోలో డిస్కస్ చేద్దాం సో ఫ్రెండ్స్ మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్